రైతు సోదరులకు నమస్కారం మనం ఇప్పుడు పురుగు మందుల కొనుగోలు మరియు వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వ్యవసాయ మరియు అనుబంధ రంగాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింద తెలుపబడిన ఫార్మర్ స్కూల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మిగతా రైతులకు ఉపయోగపడుతుందన్నట్లయితే షేర్ చేయండి పంటలలో వచ్చే చీడపీడలను సమర్థవంతంగా నివారించాలంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి ఈ నేపథ్యంలో రైతులు తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే మార్కెట్లో లభ్యమయ్యే సస్యరక్షణ మందులను వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కావున రైతాంగం ఈ సస్యరక్షణ మందులు కొనుగోలు వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు సస్యరక్షణ మందుల గుణగణాలపై అవగాహన ఉన్న నమ్మకస్తులైన డీలర్ల దగ్గర మాత్రమే మందులు కొనుగోలు చేయాలి పంటను ఆశించినది పురుగో లేదా తెగులో గుర్తించి వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు సస్యరక్షణ మందులను కొనుగోలు చేయాలి కొన్న మందు యొక్క వివరాలను పొందుపరిచి ఉన్న రసీదును తప్పనిసరిగా తీసుకొని పంటకాలం అయ్యే వరకు భద్రపరచుకోవాలి మందు ప్యాకింగ్పై త్రిభుజాకారంలో వివిధ రంగుల ద్వారా విషపూరిత గుణాన్ని తెలియజేయబడుతుంది ఈ రంగు ఎరుపు రంగు ఉంటే అత్యధిక విషపూరితమని పసుపు రంగు ఉంటే అధిక విషపూరితమని నీలి రంగు ఉంటే ఒక మోస్తారు విషపూరితమని ఆకుపచ్చ రంగు ఉంటే కొద్దిపాటి విషపూరితమని రైతులు గమనించి తక్కువ హాని కలగజేసే మందును ఎన్నుకోవాలి మందు ప్యాకింగ్పై ఉండే లేబుల్ క్లెయిమ్ను బట్టి మందును ఎన్నుకోవాలి అంటే ఏ పంటపై ఏ పురుగుకు లేదా తెగులుకు సిఫార్సు చేయబడినదో అదే మందును వాడాలి రైతులు సాధ్యమైనంత వరకు తక్కువ కాలంలో విష ప్రభావం కోల్పోయే కొత్త రకాల సస్యరక్షణ మందులను వాడాలి రైతులు కొనేటప్పుడు గడువు తేదీని నిర్ధారించుకొని తీసుకోవాలి సస్యరక్షణ మందుల వాడకంలో కొన్ని మెలుకవలు పాటించాలి అవసరాన్ని బట్టి తగిన స్ప్రేయర్ను నాజిల్స్ను ఎన్నుకోవాలి పురుగు మందులు మరియు తెగుళ్ళ మందులను పిచకారీ చేయడానికి ఫ్లాట్ఫాన్ నాజిల్ను కానీ లేదా హాలోకోన్ నాజిల్ను కానీ వాడవచ్చు మందు ద్రావణం తయారు చేయడానికి మంచినీటిని వాడాలి స్ప్రేయర్లో ఫిల్టర్లను తరచుగా శుభ్రపరచాలి నాజిల్లో చెత్త చేరినప్పుడు నోటితో ఎప్పుడూ ఊదరాదు మందు ద్రావణం తయారు చేసేటప్పుడు సిఫార్సు చేసిన మోతాదును మాత్రమే వాడాలి తక్కువ వాడితే మందు పనిచేయదు ఎక్కువ మోతాదు వాడినట్లయితే పురుగు లేదా తెగులు త్వరగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు మంచు కమ్మినప్పుడు వర్షం కురిసే సమయంలో మందు పిచకారీ చేయరాదు పిచకారీ చేసిన తరువాత కనీసం ఆరు గంటలు వర్షం కురియదు అని భావిస్తేనే పిచకారీ చేయాలి చేతి పంపుతో లేదా బ్యాటరీ పంపుతో అయితే రెండు వందల లీటర్లు తైవాన్ పంపుతో అయితే వంద లీటర్లు పవర్ పంపుతో అయితే వంద లీటర్ల మందు ద్రావణం ఎకరా పొలానికి సరిపోతుంది మందు ద్రావణం వాడే పంపు బట్టి ఎకరానికి వాడే మందు మోతాదు మారదు పిచకారి సమయంలో రక్షక దుస్తులు చేతి గ్లౌజులు ముక్కుకి మాస్క్ కళ్ళకు రక్షక కవచాలు విధిగా ధరించాలి సస్యరక్షణ మందులు మన శరీరం యొక్క వివిధ భాగాల నుండి లోపనికి ప్రవేశిస్తాయి నుదురు నుండి ముప్పై ఆరు శాతం చెవుల నుండి నలభై ఏడు శాతం చేతుల నుండి ఇరవై ఒకటి శాతం పాదాల నుండి పద్నాలుగు శాతం పొట్ట నుండి పద్దెనిమిది శాతం జననేంద్రియాల ద్వారా వంద శాతం శరీరంలోనికి ప్రవేశిస్తాయని అంచనా కావున రక్షక దుస్తులు తప్పనిసరిగా వాడాలి మందులను పిచకారీ చేసే సమయంలో నీరు త్రాగడం ఆహారం తినడం గుట్కా తినడం పొగ త్రాగడం వంటివి చేయరాదు చే నిషేధించబడిన మందులను ఎట్టి పరిస్థితులలో వాడరాదు ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సిఐబీఆర్సి వారి వెబ్సైట్ నుండి ఎప్పటికప్పుడు రైతులు తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వ్యవసాయ మరియు అనుబంధ రంగాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింద తెలుపబడిన ఫార్మర్ స్కూల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మిగతా రైతులకు ఉపయోగపడినట్లయితే షేర్ చేయండి